దేవుని నామమున మీ అందరికీ శుభములు పాస్కా కాలములో రెండవ శుక్రవారము పవిత్రాత్మయు మేమును ఈ జరిగిన సంఘటనలకు సాక్షులము మొదటి పట్టణము అపోస్తుల కార్యములు ఐదవ అధ్యాయము ముప్పై వచనం నుండి నలభై రెండవ వచనం వరకు మొదటి పట్టణము అపోస్తుల కార్యములు ఐదవ అధ్యాయము ముప్పై నాలుగవ వచనం నుండి నలభై రెండవ వచనం వరకు ఆ దినములలో విచారణ సభ సభ్యులలో ఒకడు ధర్మశాస్త్ర బోధకుడును ప్రజలందరిచే మిక్కిలి గౌరవింపబడువాడను గమాలియేలు అను పేరుగల ఒక పరిసేయుడు ఆ సభలు నిలువబడి అపోస్తులను బయటకు తీసుకొని పొమ్మని ఆజ్ఞాపించి ఆ విచారణ సభను ఉద్దేశించి ఇజ్రాయేలు ప్రజలారా మీరు వీరికి చేయబోవు దానిని గురించి జాగ్రత్తగా మెలుగుడు కొంతకాలము క్రిందట తె అనువాడు కనబడి తాను ఒక గొప్పవాడనని చెప్పుకొనియుండెను అది విని రమారమి నాలుగు వందల మంది అతని పక్షమున చేరి తరువాత అతడు చంపబడగా వాని శిష్యులు చెల్లా చెదరైపోయిరి అంతటితో అతని ప్రయత్నము నశించెను ఇది జరిగిన తరువాత జనాభా లెక్కల కాలములో యూద అను పేరుగల గలలీయుడు కనబడెను అతడును ఒక గుంపును తన వైపునకు ఆకర్షించెను పిమ్మట వాడును చంపబడగా వాని శిష్యులు చెల్లా చెదరైపోయిరి కాబట్టి ఇప్పుడు ఈ విషయములలో ఈ మనుషులను గురించి వ్యతిరేకముగా ఏ చర్యయు తీసుకోరాదని చెప్పుచున్నాను వారిని వారి ఇష్టమునకు వదిలివేయుడు ఏలయన వీరు చేయునది మానవ ప్రయత్నమైనచో అది అంతరించిపోవును అది దైవ ప్రయత్నమైనచో వారిని ఎదిరింప మీకు సాధ్యము కాదు అంతేగాక అది దేవునికి వ్యతిరేకమైన పోరాటము కాగలదు అని చెప్పగా ఆ న్యాయసభ గమాలియేలు సలహాను పాటించెను పిమ్మటవారు అపోసులను లోనికి పిలిపించి కొరడాతో కొట్టించి మరలా పేరిట బోధింపరాదని ఆజ్ఞాపించి వదిలివేసిరి ఏసుకొరకు అవమానములను పొంద యోగ్యులమైతిమి అని వారు సంతోషముతో ఆ విచారణ సభ నుండి వెడలిపోయిరి ప్రతిదినము వారు దేవాలయములోనూ ప్రజల ఇండ్లలోనూ ప్రబోధించుచు మెస్సియా అయిన యేసును ప్రకటించుచుండిరి ఇది ప్రభువాకు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన నేను ప్రభువును ఒక వరము కోరుకొంటిని నా జీవితకాలమంతయు ప్రభు మందిరమున వసింపవలనని నా కోరికా నేను ప్రభువును ఒక వరము కోరుకొంటిని నా జీవిత కాలమంతయు ప్రభువు మందిరమున వసింపవలయునని నా కోరికా ఈనాటి సువిశేషము పునీత యోహానుగారు వ్రాసిన సువిశేషము ఆరవ అధ్యాయము ఒకటవ వచనము నుండి పదహైదవ వచనము వరకు ఆ పిదప యేసు తిబేరియా అనేది గలిలియా సరస్సును దాటి ఆవలి తీరమునకు వెళ్ళెను రోగుల పట్ల ఆయన చేసిన అద్భుత కార్యములను చూచి గొప్ప జనసమూహము ఆయనను వెంబడించెను యేసు పర్వతమును ఎక్కి శిష్యులతో అక్కడ కూర్చుండెను యూదుల పాస్కా పండుగ సమీపించినదని గొప్ప జనసమూహము తన యుద్ధకు వచ్చుటను చూచి ఆయన ఫిలిప్పుతో వీరు భుజించుటకు వలసిన ఆహార పదార్థములను మనము ఎక్కడ నుండి కొని తెచ్చదము అనెను ఫిలిప్పును పరీక్షించుటకై యేసు అట్లు పలికెను ఏలైనా తాను ఏమి చేయబోవుచున్నది ఆయనకు తెలియను ఒక్కొక్కరికి కొంచెము వడ్డించుటకైనను రెండు వందల వరహాల రొట్టెలు కూడా చాలువు అని ఫిలిప్పు ఆయనకు సమాధానమిచ్చెను ఆయన శిష్యులలో ఒకడు సిమోను పేతురు సోదరుడు ఆంద్రియ ఇక్కడ ఒక బాలుని యొద్ద ఐదు యవధాన్యపు రొట్టెలు రెండు చేపలు కలవు కానీ ఇంతమందికి ఇవి ఏమాత్రము అని పలికెను యేసు అందరును భోజనమునకు కూర్చుండబెట్టుడు అనెను అచట ఇంచుమించు ఐదు వేల మంది పురుషులు ఉండిరి వారు అక్కడ పచ్చిక మీద కూర్చుండిరి అప్పుడు యేసు రొట్టెను తీసుకొని ధన్యవాదములు అర్పించి కూర్చున్న వారికి వడ్డించెను అట్లే చేపలను కూడా వారికి తృప్తి కలుగునంతగా వడ్డించెను వారు తృప్తిగా భుజించిన పిదప యేసు శిష్యులతో ఏమియు వ్యర్థము కాకుండా మిగిలిన ముక్కలను ప్రోగు చేయుడు అని చెప్పెను వారు భుజించిన పిదప ఐదు యవధాన్యపు రొట్టెలలో మిగిలిన ముక్కలను పన్నెండు గంపలకు నింపిరి ప్రజలు ఏసు చేసిన ఈ అద్భుతములను చూచి వాస్తవముగా ఈ లోకమునకు అవతరింపనున్న ప్రవక్త ఈయనయే అని చెప్పిరి ప్రజలు తన్ను బలవంతముగా రాజును చేయిచున్నారని తెలుసుకొని మరల ఒంటరిగా పర్వతముపైకి వెళ్ళెను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మీకు గాక